ఏం తమ్ముళ్ళ హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉన్నారా లేదా? చాలా హుషారుగా ఉన్నారు కానీ ఇంకా వైఎస్ఆర్ దొంగలున్నారు కొంతమంది ఇక్కడ అక్కడ. మొట్టమొదటిసారిగా మీ జోబులు జాగ్రత్తగా పెట్టుకోండి. రెండోది, ఎవడైనా రాయి పెట్టుకోనుంటే వాడు చెయ్యి ఏం కావాలి ఏం కావాలి పైకి లేయకూడదు. సరేనా? ఇప్పుడే చూశాను నేను ఆడంగులు ఆడవాళ్ళు కూడా చేరిప్పుడు ఎవరన్నా చేస్తే దరిద్రులు చేతగాని వాళ్ళు అసమర్థులు పనికి రాని దద్దమ్మలు చేసే పని. ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటే ఎవరికైనా ధైర్యం ఉందా మీకు రావడానికి ఇక్కడికి? దొంగల మారిగా వచ్చి ఒక రాయి తీసుకొనేస్తే పాపం మా సెక్యూరిటీ ఆఫీసర్ తగిలింది, గడ్డం మీద తగిలింది, చెయ్యి మీద తగిలింది, రక్తం వచ్చింది. ఆమోదిస్తారా నందిగామాలు? ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి? చరిత్రలో ఎప్పుడన్నా విన్నారా మీరు? రాజకీయాలు చేశాం, పోరాటాలు చేశాం, వీరోచితంగా ముందుకు పోయాం. ఎన్టీ రామారావు గారి పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. దేవినేని వెంకటరమణ మంత్రి అయిన గడ్డ ఇది. సౌమ్యుడు తంగిరాల ప్రభాకర్ రావు ఎమ్మెల్యే అయిన గడ్డ. జగన్ రెడ్డి పులివెందల రాజకీయాలు పిల్లి రాజకీయాలు చేయొద్దు, వార్నింగ్ ఇస్తున్నా. మొన్న అంటున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే చెప్పు చూపిస్తాడా అంటారు. నేను అడుగుతున్నా నీలాంటి నీచుల్ని ఏం చూపించాలి? ఏమి చూపించాలని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రాయి వేసిన నీచుని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? భరిస్తామా మనం? చేతనైతే నాలుగు మంచి పనులు చేయగాని దద్దమ్మల మారిగా రాళ్ళేయడం, పోలీసులు అడ్డం పెట్టుకుని నిన్న అయ్యన్న పాత్రని అరెస్ట్ చేస్తారు దేనికి? దేనికి తమ్ముళ్ళు? 0.2 సెంట్లు ఆయన భూమి, నల్లా పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ ని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాడని అదే పెద్ద నేరం అన్నట్టు అది ఆయన చెయ్యలేదు. ఆ అధికారిని అడ్డం పెట్టుకొని బెదిరించి మెడ మీద కత్తి పెట్టి ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వలేదని ఇప్పించాడు ఈ జగన్ రెడ్డి. బాబాయ్ హత్య కేసు జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉందా మీకు? నారాసుర రక్త చరిత్ర నాడు జ్ఞాపకం ఉందా మీకు? గుండెపోట నాడు జ్ఞాపకం ఉందా మీకు? శంకరయ్యని బెదిరించి సిబిఐ పైన కేసు పెట్టించారు జ్ఞాపకం ఉందా మీకు? తమ్ముళ్ళు అదే నాటకాలు ఆడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న అందరిని వీరోచితంగా చెప్పండి, జగన్ నీ ఆటలు సాగం, నిన్ను సాగనం పేరు వచ్చిందని పిడికిలు బిగించి చెప్పండి. భయపడతారా మీరు? భయం ఉందా మనకు? పిల్లలు చూస్తున్న యువత ఈరోజు ఎక్కడ చూసినా యువతే. నాకు అనిపిస్తుంది ఆ యువతను చూస్తే మొత్తం టీనేజర్సే కనబడుస్తున్నారు, పిల్లలే కనబడుస్తున్నారు. కొత్త తరం వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి. తమ్ముళ్ళు మీదే భవిష్యత్తు అవునా కాదా? మీ భవిష్యత్తే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ముందుకు రావాలి, పోరాటానికి సిద్ధం కావాలి,
ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టాలి. పట్టడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? యువత సిద్ధమేనా మీరు? మీ భవిష్యత్తుకు పనిచేసే పార్టీ అవునా కాదా? మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. మధ్యాహ్నం నేను చూశాను, నేను వస్తా ఉంటే ఒక తల్లి సంవత్సరం బిడ్డ 6 నెలలు సంవత్సరం మధ్యలో ఉండే బిడ్డను తీసుకొచ్చి, చంద్రన్న ఈ బిడ్డ బాధ్యత నీదే, ఈయన భవిష్యత్తు నీదే చూసుకోమని ఒక తల్లి చెప్పింది. ఎక్కడ వచ్చినా పిల్లలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని, చంద్రన్న మీకు అండగా ఉంటాం, మీరు రాష్ట్రాన్ని కాపాడండి, మా భవిష్యత్తు చూసుకోమని వాళ్ళు చెప్తున్నారు. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా మీరు ఒక ఆశ పెట్టుకునేది మీ పిల్లలపైన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవిష్యత్తు వాళ్ళది అవునా కాదా అని అడుగుతున్నా. ఈ దుర్మార్గుడి జగన్ రెడ్డి పాలనలో మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా తమ్ముళ్ళు? ఉంటుందా అని అడుగుతున్నా. కావాలంటే పులివెందల రాజకీయం చేస్తారు, ఎట చేస్తారంటే ముందు ఒక చిల్లర తప్పు పని చేపిస్తాడు, పోలీస్ కేసు పెట్టిస్తారు, ఆ తర్వాత ఇళ్లే వదిలిపెట్టిస్తారు, తర్వాత పెద్ద నేరాలు చేపిస్తారు, జైలుకు పంపిస్తారు, వాళ్ళ ఇంటికి 10 రూపాయలు ఇస్తారు. శాశ్వతంగా మన పిల్లలను కూడా నేరస్తులుగా తయారు చేసే కరుడు గట్టిన చరిత్ర ఉండే వ్యక్తి ఎవరు? ఎవరు? నేను అడుగుతున్నా, ఈరోజు నేను బాధుడే బాధుడికి వచ్చాను ఇక్కడికి. ఏం తమ్ముళ్ళు భరించే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఉన్నారా అని అడుగుతున్నా. ఒట్టొట్టి బటన్ వల్ల ఏమైనా వచ్చిందా అని మీకు అడుగుతున్నా. నవరత్నాలు నవద్రోహాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ జరగబోయే పరిణామాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. జరిగిన విషయాలు నేను చెప్పడానికి వచ్చాను. వస్తే నాకు అనిపించింది ఇటీవల తెలుగుదేశం పార్టీ బయట రాకూడదనుకున్నారు. ఒంగోలులో మహానాడు పెడితే కట్టలు తెంచుకున్న ఆవేశంతో వచ్చారు. బస్సులు ఇవ్వాలా రానీయకుండా అడ్డం పడ్డారు. 3 రోజులకు మునిపే బయలుదేరి కాలి నడకన ట్రాక్టర్లు మోటార్ బైకులు వేసుకుని ఒంగోలులో మేమున్నాము చంద్రన్న, నువ్వు ముందుకు బొమ్మని చెప్పిన మా యువతకి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నా నందిగామలో, నందిగామకు చాలా సార్లు వచ్చాను గాని ఇంత ఉత్సాహం ఇంత ఆవేశం నా జీవితంలో ఎప్పుడూ చూడలా. 40 ఏళ్లుగా మొట్టమొదటిసారిగా ఈ ఉత్సాహం చూస్తున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. దీనికి కారణం ఏమని ఆలోచించా నేను, కోడికత్తి డ్రామాలో ఆడే నాయకుడు బాబాయ్ హత్య గొడ్డల పోటీని గుండిపోటుగా చెప్పే నాయకుడు నిన్న చంద్రబాబు నాయుడు జగ్గేపేట వెళ్తున్నాడంట. అక్కడ ఒక వైసీపీ వాళ్ళంట ఈయన చంపటానికి దాడి చేయటానికి ఒక రాయి ఇచ్చినాడంట. ఈయన బ్లాక్ క్యాట్ కమాండోస్ని పెట్టుకుని జెట్ కేటగిరీ భద్రతలో ఉండే 2 ఐఏఎస్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈయన పర్యటన సాగుతాయి. చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తాంటే రో పార్టీలు ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడండి ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి. అంత ఇంత గులకరాయి, ఈయన ఏమైనా పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవడు ఇసిరాడంట. ఎవడు ఇసురుతాడు? నువ్వు ఎన్డీ ద్రోహం చేసి ఆ పార్టీని కొట్టుకొచ్చిన సన్నాయిసు 420 వేడు కాబట్టి ఆ కుటుంబ సభ్యుల్ని పాతాళంలోకి తొక్కి పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకి ఆవిడ ఇసురుంటాడు.
నీ తాలూకానే ఒడిస్తూ ఉంటాడు, నువ్వు పోతే దరిద్రం వలుద్ది అని చెప్పి ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గొలకరాళ్ళు లేంచుకోవటం. జగన్మోహన్ రెడ్డి నన్ను కూడా చంపడానికి ప్రయత్నించాడు. మొన్న ఆయన చెప్పాడు కదా, ఈయన వెనకబడిపోయాడు. మన పవన్ కళ్యాణ్ రెక్కి దెబ్బకి చంద్రబాబు నాయుడు కనపడకుండా పోయాడు. అందుకని ఇప్పుడు ఈయన మీద కూడా ఏదో రెక్కి, గొలకరాయి రెక్కి, ఈయన మీద ఆయన మీద పబ్బు రెక్కి. 250 కోట్లు డీల్ ఆయన. ఇటువంటి గాలి మాటలు మాట్లాడుతూ నన్ను తిరగనివ్వలేదు, నన్ను ఆపేశారు పోలీసులు. ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. మీ ఇద్దరు కలిసి ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి ఒక కార్యక్రమం చెప్పండి. చంద్రబాబు నాయుడు నిన్న వెళ్తాడు బాధుడే బాధుడే అని చెప్పి ఒక పనికిమాల కార్యక్రమం పెట్టి, ఈ బాధుడే బాధుడే అంటే ఈయన బాధమన్నారని ఆడేవాడు రాయిపేట కొట్టినట్టు ఉన్నాడు. చంద్రబాబు వస్తున్నాడు మళ్ళీ బాధపడతాడు, బాధుడే బాధుడు అని పెట్టాడు. ఎవడో కొట్టకుండా వెళ్తాడు కన్నా బాధపడతాడు అని ఈయన రాయేటోడు బాధ్యాడు. ఏం చెబుతున్నాడు అక్కడ జగ్గపేటల్లి? డీజిల్ ఆయిల్ రేట్లు అంట జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడంట. వీడికి మైండ్ ఉందా లేదా? డీజిల్ ఆయిల్ రేటు భారతదేశం అంతా ఒకటే రేటు ఉండదు, 1 రూపాయి ఎక్కువ తక్కువ ట్యాక్స్లు ఉంటాయి. డీజిల్ ఆయిల్ రేటు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతారంట. గ్యాస్ రేటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచారంట. హైదరాబాద్లో గ్యాస్ రేటు, ఢిల్లీలో గ్యాస్ రేటు, గుడివాడలో గ్యాస్ రేటు, ఎక్కడైనా గ్యాస్ రేటు ఒకటే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. పప్పులు ఉన్నా ఉప్పులు కందిపప్పు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచారంట. అంటే పక్క రాష్ట్రంలో ఏమైనా తక్కువకి ఇస్తున్నారా? ఇటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ లేదా హైదరాబాద్లో కానీ ఇవన్నీ కేంద్రం కంట్రోల్లో ఉంటాయి. మోడీ గారిని చూస్తే ఉత్తపోసుకుంటావు, మోడీ గారి పేరు చూస్తే దడుసు వస్తావు, నిదట ఉలిక్కిపాయలు ఎత్తావు. నీ దమ్ము ఉంటే మోడీ డీజిల్ రేట్లు పెంచాడు, పెట్రోల్ రేట్లు పెంచాడు, గ్యాస్ రేట్లు పెంచాడు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచాడు. ఇక్కడ ఏం పెరిగాం, మేమేం పెంచామో చెప్పాలి. అవన్నీ గాలికి వదిలేసి ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది, మీ వ్యక్తిగతంగా నా మీద దాడి జరిగింది, వైజాగ్లో ఆయన మీద దాడి జరిగింది, హైదరాబాద్లో రెక్కి నిర్వహించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ కేసీఆర్ గారు నేను మాట్లాట్లా, హైదరాబాద్లో శాంతి భద్రతలు లోపించినే ఒక జూబ్లీ హిల్స్ అటువంటి ప్రాంతంలో ఒక సినీ నటుడి మీద రెక్కి జరగటువంటి అక్కడ శాంతి భద్రతలు లోపించిన ఏం చెప్పట్లా, హైదరాబాద్లో రెక్కి జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం. ఈయన అక్కడ రష్యాలో షూటింగ్లో ఉండగా అక్కడ రెక్కి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం.